हाय फ्रेंड्स, वेलकम टू रामन एडुकेशन अकाडमी। टाइम एंड डिस्टेंस 53 क्वेश्चन। 815 किलोमीटर दूर कार स्थिर वेग तो वेल्तुंदी। कार वेगम 10 किलोमीटर फर अवर एक्कुवगा उंटे अदे दूरा 2 गंटल मुंदुगाने चेरेदी। कार असल वेगम एंत? ओके, फस्ट इक्कड स्पीड डिस्टेंस ए विधंगा इच्चाडु। डिस्टेंस अनेदी 715 किलोमीटर इव्वडं जरिगिंदी। अयिते స్థిర వేగంతో వెళ్తుంది అంటే ఫస్ట్ స్పీడ్ తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ న్యూ స్పీడ్ అంటే కొత్త దూరం. కారు వేగం 10 కిలోమీటర్కి ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్పీడ్ అనేది? నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఓకే, అయితే కారు అసలు వేగం ఎంత? చూడండి, ఫస్ట్ 715 కిలోమీటర్ని ఎక్స్ దూరం వేగంతో, అలాగే నెక్స్ట్ 715 కిలోమీటర్ దూరాన్ని ఎక్స్ ప్లస్ 10 దూరంతో, సారీ ఎక్స్ ప్లస్ 10 వేగంతో వెళ్తుంది. ఇప్పుడు ఎన్ని గంటలు ముందుగా చేరుకుంటుంది? 2 అవర్స్ ముందుగా చేరుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మరియు ఎక్స్ ప్లస్ 10ల కాసాగు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10. ఓకే, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయితే 715 ఇంటూ ఎక్స్ ప్లస్ 10. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 10 క్యాన్సల్ అయితే మైనస్ ఎక్స్ ఇంటూ 715x అవుతుంది. ఓకే, ఈక్వల్ టు 2. నెక్స్ట్ చూడండి, 715x ప్లస్ 715 ఇంటూ 10, 7150 మైనస్ 715x బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఈక్వల్ టు 2. 715x మైనస్ 715x క్యాన్సల్. 2 × 2 = 2 × 3 = 6. ఓకే, 2 × 6 ఎంత మిగులుతుంది? 1 = 11 అవుతుంది. 2 × 5 = 10, మళ్ళీ 1 మిగులుతుంది 15. 2 × 14 = 14, 1 మిగులుతుంది 10. 2 × 5 = 15. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు, ఇది ఇటు పోతే ఏమవుతుంది, 3575. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x. ఓకే, ఇది తీసుకొస్తే మైనస్ 3575 ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు నేను కారణాంకాలుగా విడగొడుతున్నా, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 65 అలాగే ఎక్స్ మైనస్ 55 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 65x. ఓకే, చూడండి మళ్ళీ 65x కదా. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ మైనస్ 55, మైనస్ 55x అవుతుంది. తేడా ఎంత వస్తుంది? మళ్ళీ సేమ్ వస్తుంది. ఓకే, మళ్ళీ 65 × 65 3575 అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 65. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 55. ఎప్పుడైనా మనం పాజిటివ్లు ఉన్న వాల్యూ ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఇది నెగిటివ్ ఉంది కదా, అంటే ఎక్స్ ఈక్వల్ టు 55 అనేది పాజిటివ్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 55 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, నెక్స్ట్ 54. కొంత దూరం ప్రయాణించడానికి ఏ కామా బీల వేగాల నిష్పత్తి 3:4. బీ కంటే ఏకు 30 నిమిషాలు ఎక్కువ కాలంలో గమ్యస్థానాన్ని చేరుతాడు. గమ్యస్థానం చేరడానికి ఏకి పట్టే కాలం? ఓకే, చూడండి ఏ కామా బీల వేగాల నిష్పత్తి ఏ విధంగా ఇచ్చాడు, 3:4. అప్పుడు కాలాలు ఏ విధంగా అవుతాయి? ఇవి వేగాలు. ఓకే, కాలాలు అనేది మనకు 4:3 అవుతాయి. ఓకే, వీటి యొక్క ఏ చూడండి, బి కంటే ఏ అంటే బి కంటే ఏ ఎంత ఎక్కువ ఉంది, 1, అప్పుడు 30 మినిట్స్ ఎక్కువ కాలంలో గమ్యాన్ని చేరుతాయి. అంటే ఏకి పట్టే కాలం ఎంత వచ్చింది, 4కి పట్టే కాలం ఎంత? ఇప్పుడు 4 × 30/1 = 120 మినిట్స్ = 2 అవర్స్గా రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, ఆన్సర్ ఏందమ్మా, ఏకి పట్టే కాలం 2 అవర్స్. నెక్స్ట్ 55. 30 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి సమీర్ కంటే అభయ్కు 2 గంటలు ఎక్కువ కాలం కావాలి. అభయ్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే సమీర్ కన్నా 1 గంట తక్కువ తీసుకుంటాడు, అయితే అభయ్ వేగం ఎంత? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభయ్ వేగం ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, అభయ్ వేగం ఎక్స్ అనుకుంటే అప్పుడు సమీర్ కంటే రెట్టింపు అన్నాడు కాబట్టి ఎక్స్ ఇంటూ 2x. ఇది వేగాల లబ్ధం, వేగాల తేడంతా 2x మైనస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది.
ఇంటూ ఎంత టోటల్ అవర్స్ ఎంత, ఇది 2 అవర్స్, ఇది 1 అవర్, 3 అవర్స్, టోటల్ దూరం ఎంత, డిస్టెన్స్ 30 కిలోమీటర్స్. ఓకే, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, 6x అవుతుంది ఈక్వల్ టు 30, 6 × 6 = 30. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 15, ఎక్స్ ఈక్వల్ టు సారీ ఎక్స్ ఈక్వల్ టు 5. అభయ్ యొక్క వేగం ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 5. ఫార్ములా వచ్చేసి వేగల లబ్ధం బై వేగల తేడా ఇంటూ కాలం. ఓకే, ఇది దూరం కదా, దూరం 30 అవర్స్, 3 అవర్స్, ఎక్స్ ఇంటూ 2x బై ఎక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నుంచి బీకు ముగ్గురు 4:3:5 నిష్పత్తిలో ఉన్న వేగాలను నడుస్తున్నారు? బీకి చేరడానికి పట్టు కాలం నిష్పత్తి ఎంత? ఓకే, చూడండి, ఫస్ట్ వీడియో యొక్క వేగాలు ఏ విధంగా ఉన్నాయి? 4:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు దీనికి విలోమంగా కాలాలు ఏమవుతాయి? 1/4 అలాగే 1/3 1/5 అవుతుంది. 4, 3, 5లో కాస్ ఆగి ఎంత వస్తుంది మనకు? 60 వస్తుంది. ఓకే, చూడండి, 4, 3, 5. ఓకే, అన్ని సింగిల్ పోవు కాబట్టి 4 × 3 × 5, 3 నల్ల 12 12 5 60. ఓకే, నెక్స్ట్ కాస్ ఆగి ఎంత వచ్చింది? 60 వచ్చింది కదా. చూడండి, డైరెక్ట్గా మనకు 1/4 × 60 కాస్ ఆగిది. నెక్స్ట్ 1/3 × 60, నెక్స్ట్ 1/5 × 60, 4 × 4 = 15, 3 20ల, 5 12ల, ఎంత వచ్చిందమ్మా? 15:20:12. వాడి యొక్క పట్టే కాల నిష్పత్తి ఏ విధంగా వచ్చింది? 15:20:12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 57. స్థిరవేగంతో ఒక కారు 8 గంటల్లో కొంత దూరం ప్రయాణించింది. వేగం 4 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువ చేస్తే అదే దూరాన్ని 7.5 గంటల్లో చేరవచ్చు. వెళ్ళిన దూరం ఎంత? ఓకే, ఇక్కడ దూరం తెలియదు కదా మనకు. దూరం ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, అప్పుడు ఫస్ట్ ఎంత పోయింది? 7.5 కిలోమీటర్లో పోయింది. నెక్స్ట్ ఎంత పోయింది? 8 అవర్స్లో పోయింది. ఎంత టోటల్? 4 అవర్స్ ఎక్కువ చేస్తే కాలం అనేది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? ఎక్స్ బై 2 × 14 = 15, అంటే 15/2 మైనస్ ఎక్స్ బై 8 = 4. ఓకే, ఇది పైకి పోయింది అనుకోండి, 2x/15 మైనస్ ఎక్స్ బై 8 = 4. ఓకే, కాస్ ఎంత వస్తుంది? 120 వస్తుంది. 15 × 120, 8 ఉంది కదా, దాన్ని 2x చేయండి, అంటే 8 × 16x. నెక్స్ట్ 8 × 15ల, ఓకే, 15x = 4. చూడండి, 16x - 15x, ఎక్స్ ఈక్వల్ టు ఈ 120 ఇటు పోతే 4 × 120. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 480 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 480. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 58. ఒకడు 3 కిలోమీటర్ పర్ అవర్, ఇంకొకడు 3.7 మీటర్ పర్ అవర్ వేగంతో ఒక చోటుకు ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. గమ్యస్థానాన్ని రెండోవాడు 1/2 అవర్స్ ముందు చేరుకుంటాడు. అయితే దూరం ఎంత? ఓకే, ఒకడు 3 మీటర్ పర్ అవర్, ఇంకొకడు 3.7 మీటర్ పర్ అవర్తో వెళ్ళాడు. ఓకే, డిస్టెన్స్ డి ఈక్వల్ టు వేగాల లబ్ధం, అంటే 3 × 3.5 బై వేగాల్లో తేడా ఎంత ఉంది? ఇక్కడ ఇది 3 కిలోమీటర్ పర్ అవర్ అండి, ఇది 3.7 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 3 × 3.75, అప్పుడు తేడా ఎంత అవుతుంది? వేగాల్లో తేడా అంటే 3.75 - 3 = 0.75 అవుతుంది బై 0.75 ఇంటూ కాలం ఎంత వచ్చింది? కాలం 1/2. ఓకే, నెక్స్ట్ చూడండి, 0 తర్వాత 2 అంకెలున్నాయి. ఇక్కడ సేమ్ 2 అంకెలున్నాయి కాబట్టి పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 75/5లో పోతుంది. ఓకే, డిస్టెన్స్ డి ఈక్వల్ టు 3 × 5/2 = 15/2, ఎంత వస్తుంది? 7.5 కిలోమీటర్స్. ఆన్సర్ ఎంత అమ్మా? 7.5 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒకడు 10 కిలోమీటర్ పర్ అవర్ బదులు 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడిచి ఉంటే 20 కిలోమీటర్ ఎక్కువ దూరం నడిచేవాడు. అతడు నడిచిన అసలు దూరం ఎంత? ఓకే, అతడు ఏం చేశాడు? ఫస్ట్ 10 కిలోమీటర్ పర్ అవర్ బదులు
14 కిలోమీటర్ అవర్ వేగంతో నడిచి ఉంటే, అతడు యాక్చువల్ అసలు 10 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు, కానీ 14 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తే అతను ఎంత నడిచే ఎంత ఎక్కువ దూరం నడిచేవాడు, 20 కిలోమీటర్ నడిచేవాడు. ఓకే, అంటే దీనికి బదులు ఇంత వెళ్తే, అంటే 4 తేడాతో వెళ్తే 20 కిలోమీటర్ ఫర్ సారీ 20 కిలోమీటర్ దూరం నడిచేవాడు. అసలు దూరం ఎంత, అసలు వెళ్ళవలసిన దూరం 10 కిలోమీటర్ ఫర్ అవర్, కానీ అతను ఒకవేళ ఈ విధంగా వెళ్తే ఇంత దూరం నడిచేవాడు, అంటే అసలు దూరం ఏమవుతుంది, అసలు ఎంత అవుతుంది, 10 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు 10 కిలోమీటర్స్కి ఎంత, 10 × 20/4, 4 × 4 = 5, ఓకే 10 × 5 50 కిలోమీటర్. అసలు దూరం ఎంత, 50 కిలోమీటర్. ఓకే, నెక్స్ట్ 60 క్వశ్చన్. 600 కిలోమీటర్ల ప్రయాణ దూరం వెళ్ళడానికి వాతావరణం సరిగా లేనందువల్ల విమానం సగటు వేగం 200 కిలోమీటర్ ఫర్ అవర్ తగ్గించారు, ప్రయాణ సమయం 30 మినిట్స్ ఎక్కువ పట్టింది, అసలు ప్రయాణ కాలం ఎంత. ఓకే, ఇక్కడ చూడండి, అసలు టైం అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, అసలు టైం రియల్ టైం ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు 600 కిలోమీటర్ల దూరాన్ని ఓకే ఎక్స్ వేగంతో, నెక్స్ట్ 600 కదా, అప్పుడు ఏం చేశాడు, ఓకే వాతావరణం సరిగా లేనందున విమానం సగటు వేగం 200 కిలోమీటర్ తగ్గించారు. ఓకే, తగ్గిస్తే ప్రయాణ సమయం ఎంత తగ్గింది, 30 కిలోమీటర్స్, సారీ 30 మినిట్స్ అనేది ఎక్కువ పట్టింది. 30 మినిట్స్ మనం ఏం రాసుకోవచ్చు, 1/2 రాసుకోవచ్చు కదా, అంటే 30/60 = 1/2. ఇప్పుడు ఎంత ఎక్కువ పట్టింది, ఎక్స్ ప్లస్ హాఫ్, అంటే 30 మినిట్స్ పట్టింది. ఎంత తగ్గించారు, 200 కిలోమీటర్ తగ్గించారు. ఓకే చూడండి, నెక్స్ట్ 600/x కదా, మైనస్ ఇక్కడ 600/2 × x, 2x + 1/2 = 200. 600/x మైనస్ ఈ 2/2 పోతే 600 × 2 = 1200 / 2x + 1 = 200. ఓకే, కాసాగా ఏమొస్తుంది, x × 2x + 1 వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇది మిగులుతుంది, అంటే 600 × 2x + 1 మైనస్ 2x + 1 క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగులుతుంది, అంటే 1200x = 200. ఓకే చూడండి, 600 × 2x, 1200x + 600 × 1, 600 - 1200x / x × 2x + 1 = 1200. ఓకే, 1200x - 1200x క్యాన్సిల్. ఓకే, 2 0 2 0 2 1 2 3. ఓకే, 3/x (2x + 1 = 1) కదా, ఈ 3 పోయింది అనుకోండి, x × 2x + 1 = 3, x × 2x 2x² x × 1 + x, ఇది తీసుకొస్తే -3 = 0. ఓకే, సేమ్ దీన్ని కూడా కారణాంకాలుగా విడగొట్టచ్చు, అప్పుడు ఏం రాసుకోవచ్చు, 2x + 3. ఓకే, నెక్స్ట్ x - 1గా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు చూద్దాం, 2x × x (2x² + 2x × x - 1 - 2x), నెక్స్ట్ దీంతో 3x అవుతుంది +3x, 3 × -3 - 1 = 0. చూడండి, 2x² కదా, -2x + 3x, ఎక్స్ అవుతుంది, -3 = 0. సేమ్ ఇది మళ్ళీ ఈక్వేషన్ వచ్చింది కదా. ఓకే, అప్పుడు ఎంతమ్మా, 2x + 3, x - 1 = 0, అప్పుడు 2x = -3 అవుతుంది, x = 1 అవుతుంది. ఓకే, x = -3/2 అవుతుంది, x = 1 అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లంలో నీకు ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను, నెగిటివ్లు ఉన్నది తీసుకోవద్దు, పాజిటివ్లు ఉన్న ఆన్సరే తీసుకోవాలి. అప్పుడు x = 1 వచ్చింది, అసలు ప్రయాణ కాలం ఎంత, 1 అవర్. ఓకే, 1 అవర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.